ఇవాళ బీసీ కమిషన్ కు జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనందరి నాయకుడు మా ఆచారణ ఏడే ఆచారణ ఆచారణ బీసీ కమిషన్ మెంబర్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమస్యల మీద బీసీలు వస్తున్న ఇబ్బందుల మీద ఎప్పటికప్పుడు రక్షణ కవచం కలిసినటువంటి వ్యక్తి మా డాక్టర్ మన ఆచారణను గౌరవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు మంత్రివర్గంలో? ఎంతమంది ఉన్నారు? ముగ్గురే. ఎంతమంది? కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి మంత్రి పదవులట. 50% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు మాత్రం కేవలం ముగ్గురికి మాత్రమే మంత్రి పదవులు వచ్చినట్టే. తెలంగాణ సమాజంలో బీసీలు ఒక్కసారి మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో 2,72,000 కోట్ల బడ్జెట్ లో బీసీలకు కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే కేవలము 5,000 కోట్ల రూపాయలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు స్థానిక సంస్థ లోకల్ బాడీ ఎన్నికల్లో 30% నుంచి రిజర్వేషన్ తగ్గించి 21% విధించి ఇలా బీసీల పుట్టగొట్ట పార్టీ ఏదంటే అది బీఆర్ఎస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు బతుకులకు భాగ్యాల భరోసా లేదు. కనీసం బీసీల గురించి పట్టించుకున్న పాపన అవ్వలేదు. కేవలం అడుగులకు మణుగులొచ్చేటువంటి కొంతమంది మంత్రులను కొంతమంది ఎమ్మెల్యేలను సంకలు పెట్టుకొని ఇవాళ వీళ్ళని బీసీలను ఉద్ధరించడం, మేము బీసీలకు ఇచ్చేస్తామని చెప్పి ఇలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ భారతీయ భారత రాష్ట్ర సంస్థ అనే విషయాన్ని మేము బీసీలకు ఇచ్చేస్తామని చెప్పి ఇలా బీసీలను మోసం చేస్తున్న పార్టీ భారతీయ భారత రాష్ట్ర సంస్థ అనే విషయాన్ని ఒక్కసారి ఇప్పటికే వీడియో చూపెట్టిండి అన్న పూర్ణ అనుసన్నాను.